డాక్టర్ గారు నా భార్య వయసు 44 సంవత్సరాలు. తనకు తరచుగా యూరినేషన్ సమస్య వస్తూ ఉంటుంది. తనకు 2017వ సంవత్సరంలో యూట్రస్ ను తొలగించారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓవర్ యాక్టివ్ యూరిన్ బ్లాడర్ సమస్య అని చెప్పి మెగాటాస్ S25 మందులు 10 రోజులు వాడమని ఇచ్చారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. నా భార్యకు ఎలాంటి చికిత్స ఇప్పించాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అన్న విధంగా మధ్య వయస్కులో ఉన్న వారికి ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే సమస్య వచ్చేకి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే దానికి రీజన్ ఒకటి ఉంటుంది. ఏ కారణం వల్ల మనకి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వచ్చింది అనేదానికి మనం కొన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసుకుని ఒక నిర్ధారణకి రావాల్సిన అవసరం ఉంటుంది. మనం పరీక్షలన్నీ చేసుకుంటే లోపల మనకి ఎటువంటి కారణమో ఒకవేళ తెలియకోకుంటే అప్పుడు మనము దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే డయాగ్నోసిస్తో మనం ముందుకు వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే దాన్ని ట్రీట్ చేయటానికి మనకు అనేక రకమైనటువంటి మందులు ఉన్నాయి. మోర్ దాన్ 6 మెడిసిన్స్ ఉన్నాయి. ఏ యొక్క మెడిసిన్ ఎవరికి సూట్ అవుతుందని ఏ డాక్టర్ కూడా చెప్పలేరు. మీరు వాడుతున్నటువంటి మెడికేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయిన మెడికేషనే, లేటెస్ట్ మెడికేషనే. బట్ మీరు ఒకవేళ ఆ మెడికేషన్కి రెస్పాండ్ కాకుంటే మీరు అంతకంటే ఎక్కువ మోతాదు వాడాల్సిన అవసరం ఉండొచ్చు, లేదా మనం మెడికేషన్ని కంప్లీట్గా చేంజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే సమస్య తగ్గటానికి మనము మొట్టమొదటిగా చేయాల్సింది, మనం ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే బరువు తగ్గించుకోవాలి. రెండోది, మనము టూ మచ్ ఎక్కువ వాటర్ కన్జంప్షన్ ఉంటే వాటర్ ఇంటేక్ తగ్గించుకోవాలి. కొద్దిమంది అతి ఎక్కువగా కాఫీ, టీ, ఈ శీతల పానీయాలు ఇటువంటివన్నీ తీసుకుంటుంటారు. అటువంటివి ఏమైనా తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. కొద్దిమందికి కాన్స్టిపేషన్, మలబద్ధకంతో సఫర్ అవుతుంటారు. అటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే దానికి సరైన విధానంలో మలబద్ధకాన్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేసుకున్న తర్వాత బ్లాడర్ ట్రైనింగ్ అని ఉంటుంది. అంటే మనం బ్లాడరు రిపీటెడ్గా మనకి ఎగ్జైట్ అయ్యి, అంటే స్టిమ్యులేట్ అయ్యి మనం యూరిన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే దాన్ని తగ్గించుకోవటానికి ట్రైనింగ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ పాటించిన తర్వాత దాంతోపాటు మెడికేషన్, సూటబుల్ మెడికేషన్, మీ బాడీకి ఏది సూట్ అవుతుందో ఆ మెడికేషన్ వాడితే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.